అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లాక్ డ్రెస్, ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఒక ప్లెయిన్ శారీ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. జస్ట్ కాస్ట్ 270, మీకు పైన మెన్షన్ చేస్తాను ఎగ్జాక్ట్ కాస్ట్ ఎంత, అండ్ దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఆ శారీ ఒకటి నేను ఆర్డర్ పెట్టుకున్నాను, దాంతో ఈ విధంగా బ్లాక్ డ్రెస్ అనేది నేను డిజైన్ చేసుకున్నాను. నార్మల్గా అయితే మనము అంబ్రెల్లా కట్ డిజైన్ చేస్తాం కదా, అలా కాకుండా నేను ఇట్లా కట్ డ్రెస్ ఒకటి పంజాబీ డ్రెస్ లాగా డిజైన్ చేసుకున్నాను అన్నమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ శారీ మనకి. సో నేను అది తీసుకొని ఈ విధంగా వర్క్ చేసుకున్నాను. చూసారు కదా, ఇట్లా వర్క్ చేయడం వల్ల చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది, మంచి గ్రాండ్ లుక్ కూడా వస్తుంది మనకి. ఒకసారి మీరు డిజైన్ అయితే దగ్గర నుంచి చూడండి. ఇక్కడ వచ్చేసి నేను జర్దోజీ ఉంటుంది కదా స్ట్రింగ్స్, ఆ జర్దోజీ అను గోల్డ్ బీడ్స్ అయితే యూజ్ చేశాను అన్నమాట ఈ విధంగా డిజైన్ చేయడానికి. ఇది జస్ట్ ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్ అండి, నేను నార్మల్గా హ్యాండ్తో డ్రా చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను. అండ్ పక్క పక్కన మనకి గోల్డ్ కలర్ బీడ్స్ లాగా ఉన్నాయి కదా, స్టిచ్ చేశాను. అవి నేను జస్ట్ గమ్ పెట్టి అతికిచ్చాను అన్నమాట. చూసారు కదా, ఈ డిజైన్ చేయడం వల్ల చాలా గ్రాండ్ లుక్ వచ్చింది డ్రెస్కి. అయితేను బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ కూడా మీరు చూసినట్లయితే ఫ్రంట్ కొంచెం హోల్ లాగా ఇచ్చి దానికి టెజిల్స్ అనేవి పెట్టాను. అండ్ హ్యాండ్కి వచ్చేసరికి మీరు చూసినట్లయితే హ్యాండ్కి కూడా పైపింగ్ ఇచ్చాను. అండ్ హ్యాండ్ వచ్చేసి లైనింగ్ వేయలేదండి, నేను జస్ట్ నార్మల్గా హ్యాండ్ స్టిచ్ చేశాను. అండ్ ఎక్కడైతే మనం కొంచెం వర్క్ అనేది ప్రిఫర్ చేస్తున్నామో ఆ కొంచెం మాత్రం నేను ఈ విధంగా డబల్ హ్యాండ్స్ పెట్టాను అన్నమాట. అంటే సేమ్ క్లాత్ డబల్ తీసుకొని ఆ కొంచెం అక్కడ నేను గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి స్టిక్ చేశాను అన్నమాట గమ్తో. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి కింద కూడా సేమ్ ఇలాగేనండి, స్టిచ్ చేసిన తర్వాతే నేను ఈ వర్క్ అయితే చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ బీడ్స్తో నేను ఈ విధంగా అంటే ఫస్ట్ కొంచెం బాగా దగ్గర దగ్గరగా పెట్టి తర్వాత కొంచెం వెళ్ళే కొద్దీ దూరం దూరంగా అట్లా పెట్టుకున్నాను అన్నమాట. సైడ్ కట్స్ కూడా నేను ఇక్కడ పైపింగ్ అనేది వేశాను గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్తోనే, టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా, దాంతో ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకున్నాను అన్నమాట. నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చిందండి, వేసుకుంటే కూడా మంచి లుక్ ఉంది, కాస్ట్లీ దానిలాగా అనిపించింది అన్నమాట చూడగానే. అండ్ దీనికి అసలు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఫుల్ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంది అనేది చూడండి. ఇక్కడైతే నేను పలాజో ప్యాంట్ అనేది వేసుకున్నాను, మనం కావాలి అంటే లెగిన్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ చూసినట్లయితే శారీ 270 రూపీస్, లైనింగ్ 100 రూపీస్, మొత్తం 370 కదా. కింద పలాజో వచ్చేసరికి నేను క్రేప్ క్లాత్ తీసుకున్నాను 2 మీటర్స్, సో అదొక 120 రూపీస్ పడింది అన్నమాట. మొత్తం కలుపుకుంటే అవుట్ఫిట్ టాప్ టు బాటమ్ మనకి జస్ట్ 500 రూపీస్కి వచ్చిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిజైన్ చేసి మాకు పంపిస్తారా అంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్ బాక్స్లో, నేను ఒకసారి చెక్ చేయండి. మీరు అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు అన్నమాట, మీకు సేమ్ డ్రెస్ కావాలి అంటే నేను డిజైన్ చేసి కొరియర్ చేస్తాను. దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కింద లింక్ ఇస్తాను కదా, ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి కలర్స్ ఉన్నాయనేది. అండ్ అక్కడ నేను వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అండ్ ఇది ఈరోజు వీడియో అయితే, హోప్ ఈ వీడియో మీ అందరికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను, లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంటే దాని